ఈ రోజుకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాల నుండి 14 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. 2 సెప్టెంబర్ 2009 మన అందరినీ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారనమాట. ఒక చాపర్ క్రాష్లో ఆయన చనిపోవడం అయితే జరిగింది, విషయం అందరికీ తెలుసు. కానీ చాలా చాలా బాధాకరమైన ఒక విషయం అనమాట. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనేది అందరూ చూసారనమాట. స్పెసిఫిక్గా దట్టు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10 ఇయర్స్ వెయిట్ చేసి మరీ సీఎం అయ్యారనమాట. ఈ 10 ఇయర్స్ సినారియోలో ఏదైతే ఉందో ఇంకా ఆ 10 ఇయర్స్ వాళ్ళని చాలా చాలా ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్న ఫొటోస్ అన్నీ ఫ్యామిలీ ఫొటోస్ అనమాట. నేను ఎక్కువ ఆ చాపర్ క్రాష్ ఫొటోస్ అవి అయితే ఇంక్లూడ్ చేయదలుచుకోలేదండి, ఎందుకంటే అవన్నీ చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి హ్యాపీ మూమెంట్స్, ఫ్యామిలీతో ఉన్న మూమెంట్స్ మాత్రమే నేనైతే షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటి అంటే, నేనైతే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, బట్ రాజశేఖర రెడ్డి గారి స్మైల్, రాజశేఖర రెడ్డి గారి ఆరా ఏదైతే ఉంటుందో అది నాకు చాలా ఇష్టం అనమాట. సో దట్ ఈస్ ది రీజన్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో అన్నట్టు. సో ఈ ఫోటోలు అయితే మనం చూడొచ్చు ఎంత హ్యాపీగా విజయమ్మ గారు ఉన్నారనేది. బట్ ది థింగ్ ఈజ్ ఆయన చనిపోయిన తర్వాత ఆవిడని కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆవిడ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆవిడని కూడా ఎన్ని మాటలు అన్నారనేది మనం చూడొచ్చు ఈవెన్, అందుకనేసి. బట్ ఏదేమైనా కూడా జగన్ గారు పట్టు వదలని విక్రమార్కుడు మాదిరి వెయిట్ చేసి మరీ సీఎం అయ్యారు. బట్ రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో సీఎం అయ్యారు, అలాగే 2009 కూడా సెకండ్ టర్మ్ సీఎం అయ్యారు. బట్ 100 డేస్ మాత్రమే ఆయన సెకండ్ టర్మ్ ఉండగలిగారనమాట. అంతలోపే ఇంకా అది రచ్చబండ కార్యక్రమం సంథింగ్ దానికి వెళ్తూ ఇంకా చాపర్ క్రాష్లో ఆయన అయితే చనిపోవడం జరిగిందనమాట. బట్ ఏదేమైనా కూడా రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు, ప్రతి తెలుగు గుండా మిస్ అవుతుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదనమాట. సో ఇక్కడ ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను గాయస్. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్.